రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని దళిత సెక్యులరిస్ట్ నాయకులు వాకపల్లి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ చర్చికి వెళ్ళినంత మాత్రాన అందరూ క్రైస్తవులు కాదని, హిందూ దేవాలయాలకు వెళ్ళినంత మాత్రాన అందరూ హిందువులు కాదని ప్రభుత్వం గుర్తించి క్లాస్ 8లో ఉన్న పేరా 3-4లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ గౌరవించి నడుచుకోవాలని, లేనట్లయితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి ప్రకాష్, సిహెచ్ సాల్మన్, డి సూర్యనారాయణ, టి రమణ తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు వచ్చినప్పుడు ఆయనకి ఒక మెమోరాండం ఇచ్చాం, అంటే దళితులు క్రిస్టియన్స్ పట్ల జరుగుతున్న విషయం గురించి మెమోరాండం ఇచ్చాం సీఎం గారికి. దానికోసం వివరణ ఇంకా చెప్పి అడగడం వల్ల నిధులు తెలియజేయడం జరిగింది. ఈ 1998 మెమో సర్క్యులర్లోని క్లాస్ 8 దాంట్లో పారా 3-4 ఈ రెండు పారాల్లోని కూడా ముఖ్య విషయం ఏంటంటే గ్రహించాల్సింది, దళిత క్రిస్టియన్స్ వేరు, చర్చికి వెళ్ళే దళితులు వేరు. ఫస్ట్ మీకు అర్థం అవ్వాలంటే మీ మనకు అర్థమైతేనే చేయరు. దళిత క్రిస్టియన్స్ వేరు, చర్చికి వెళ్ళే దళితులు వేరు. ఇప్పుడు దళితుడు చర్చికి వెళ్ళినంత మాత్రమే వాడు క్రిస్టియన్ కాలేడు, అయిపోడు. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఈ మెమో ప్రకారంగా ఎవరైతే సర్టిఫికేట్ కావాలి, క్యాస్టెట్ కావాలంటారో ఆ క్యాండిడేట్ గురించి వాళ్ళని తండ్రి గారిని విచారించి తండ్రి గారు ఏ కులము అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పూర్తిగా ఎంఆర్ఓ గారికి అప్పచెప్పారు. ఎంఆర్ గారు ఇంట్లో ఏం పెట్టి ఇందులో ఏం రాస్తుందంటే స్పాట్ ఎంక్వైరీ అని పెట్టింది. వాళ్ళు ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు మీరు కనుక్కోండి, ఆ దళితుడు చర్చికి వెళ్తున్నాడా, ఆ దళితుడు బైబిల్ పట్టుకుంటున్నాడా, లేకపోతే ఆ దళితుడి ఇంట్లోని యేసుప్రభు ఫోటోలు ఉన్నాయా, ఆ దళితుడు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడా, ఇవన్నీ చేసుకుంటే మాత్రం వాడికి మీరు ఎస్సీ స్టేటస్ తీసేయండి అని చెప్పి ఇందులో. ఇది మా పట్ల జరిగితే చాలా అన్యాయమైన విషయం. మాకు స్వతంత్రం ఉంది, మీకు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలం. ఈరోజు దళితులు చర్చికి వెళ్తారు, తర్వాత ఇంకో రోజు మసీదుకి వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కొంతమంది అందరూ కూడా వచ్చినందుకు నేను క్రిస్టియన్ని నేను వేసి మతం మళ్ళీ ఏం పెట్టారంటే బాప్తిజం కంపల్సరీ పెట్టారు. ఓకే, బాప్తిజం కంపల్సరీ అయినప్పుడు ఇక అక్కడికి వచ్చి ఎంక్వైరీ ఎందుకు చుట్టుపక్కల ఎంక్వైరీ ఎందుకు బాప్తిస్ట్ చూపిస్తే తీసేయండి, అసిస్టెంట్ తీసేయండి దళితుడికి, ప్రాబ్లం లేదు. కానీ బాప్తి తీసుకోకుండా చర్చికి వెళ్తున్నాడు అనే ఉద్దేశంతో కేవలం మా చర్చికి వెళ్తాను చెప్పేసి వీడికి అసిస్టెంట్ తీసేస్తున్నాము అని చెప్పేసి ఎస్సీ సర్టిఫికల్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు దళితుల్ని. సో ఇప్పుడు దళిత సెక్రటరీస్గా మేము మా వాదన ఏంటంటే ఈ 1998 మెమోలో క్లాస్ 8లో ఉన్నటువంటి 3-4 పేరాలని వెంటనే రద్దు చేయాలి. ఇది మా పక్షాన్ని జరుగుతున్నటువంటి అత్యంత ఘోరమైన పరిస్థితి, మాకు జరుగుతున్న అన్యాయము, మా పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నాయి. ఎవరైనా సరే చర్చికి వెళ్ళారన్న ఒక్క కాన్సెప్ట్ తోటి నీకు దళిత సర్టిఫికేట్ ఇవ్వము, నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వము, ఎస్సీ స్టేటస్ మేము తీసేస్తామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 5.5 నుంచి 6 కోట్ల మంది దళితులు ఉన్నారు. దాంట్లో నుంచి సగానికి పైగా చర్చిలు వెళ్తున్నారు. వీళ్ళందరినీ కూడా బీసీసీలో కన్వర్ట్ చేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఈ వేదిక మాట్లాడుతున్నాము. దీని కొరకు మాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. అంతమాత్రమే కాదు, ఇది రద్దు చేయాలని, వెంటనే ఇది రద్దు చేయాలని మా ఆహార అలవాట్లు బట్టి కానీ, మా వస్త్రధారణ బట్టి కానీ మేము చేసే